Good morning, sir. Good morning, madam. Good morning. Yes, good morning. Yeah. Madam, munduga etla chustaru BRS pedda etana sabha nirvahinchabothundi dadapu 5 lakshala mandi sabaku hazar avutarantu cheptunnaru itu BJP meeda fight cheyabedi okka BRS maatrame antu maatladutunnaru ee sabaku sambandhinchi pedda etana jatiya netalu kuda hazar avutunnaru BJP etla chustundi sabani అంటే ఇవాళ ఏ పార్టీ అయినా సభ పెట్టుకోవచ్చు, దాంట్లో ఏమీ లేదు. అది బీఆర్ఎస్ లేకపోతే ఇంకొక పార్టీ ఎవరైనా సభ పెట్టుకోవచ్చు, తప్పేం లేదు. అందుట్లో వాళ్ళు టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా మార్చుకున్నాక ఢిల్లీలో ఏదో గర్జిస్తామన్నా మరి వాళ్ళ కమ్మంలో ఎందుకు పెట్టారో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. రెండోది అంటే ఇవాళ సభ పెట్టుకోవటానికి ముందస్తు అరెస్టులు ఎందుకో నాకు తెలియదు. రాత్రి నుంచి కూడా మా కార్యకర్తలను అరెస్ట్ చేయటం అనేది నేను తీవ్రంగా ఖండిస్తాను. ఇవాళ సభ పెట్టుకోవచ్చు, వాళ్ళ అధికారంలో ఉంటే ఉండొచ్చు, కానీ పోలీసుల్ని అడ్డం పెట్టుకుని వాళ్ళ కార్యకర్తలందరినీ బెదిరించి వాళ్ళని ముందస్తు అరెస్టులు చేయటం అనేది ఐ స్ట్రాంగ్లీ కండెమ్ దిస్. మీరు మీ పార్టీ పరంగా లేకపోతే మీరు విధాన పరంగా ఏదైనా నిర్ణయాలు తీసుకుంటే దాన్ని చెప్పుకోవాలనుకుంటే పబ్లిక్ డొమైన్ లో మీరు పెట్టుకుని మీటింగ్ లో చెప్పొచ్చు, కానీ దానికి అరెస్టులు చేయాలి, ఇంకొక పార్టీ నాయకులు ఎవరు కూడా బయట ఉండడానికి వీల్లేదు, మేము ముందస్తు అరెస్టులు చేస్తేనే మేము ఆ జిల్లాకి వెళ్ళగలుగుతాం అనే భావన కనుక వాళ్ళు ఉంటే ఐ లీవ్ ఇట్ టు దేర్ డిస్క్రిషన్. ప్రజలు గమనిస్తున్నారు ఇవన్నీ, అసలు అరెస్టులు చేయాల్సిన అవసరం ఎందుకుంది చెప్పండి? చేయాల్సిన అవసరం ఏముంది, చేయకూడదు కదా. అయితే ఒకటి, ఇవాళ బీఆర్ఎస్ పెట్టుకుని ఇవాళ దేశాన్ని ఏదో అక్కీ బార్ కిసాన్ సర్కార్ అని మాట్లాడుతున్నప్పుడు ఈ రాష్ట్రంలో రైతులకి ఏం చేశారు, ఈ రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఎట్లా ఉంది ఏంటి అనేది డెఫినెట్ గా ఎవరైనా కంపారిజన్ చేసుకుంటారు. ఇవాళ బీఆర్ఎస్ తో ఇవాళ వీళ్ళే ఆల్టర్నేటివ్ బీజేపీకి అని మాట్లాడుతున్న నాయకులు ఏ రకంగా ఆల్టర్నేటివ్ అవుతారు మీరు చెప్పండి. ఏ రాష్ట్రాలు ఇప్పుడు అన్ని రాష్ట్రాలు కనుక చూసుకుంటే ఇంకా ఎంతో కొంత ఇవాళ కాంగ్రెస్ అన్ని రాష్ట్రాల్లో ఒక అపోజిషన్ పార్టీగా ఉంది, సెంట్రల్ లో కూడా కొంత అపోజిషన్ పార్టీగా ఎంతో కొంత కాంగ్రెస్ పార్టీ ఉంది, కానీ బీఆర్ఎస్ పార్టీ ఏ రకంగా అపోజిషన్ లో కంటే మేమే ఆల్టర్నేటివ్ బీజేపీకి అని మాట్లాడుతున్నప్పుడు ఇవాళ కంపారిజన్ ఉంటుంది. ఇప్పుడు అసలు ఇప్పుడు దాకా పాలన లేకుండా ఒక పార్టీ పెడితే అప్పుడు ఎక్స్పెక్టేషన్స్ కంపారిజన్స్ ఉండవు, కానీ ఒక టూ టర్మ్స్ ఇవాళ ఇంకా సెకండ్ టర్మ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇప్పుడు దాకా సెక్రటేరియట్ కి రాని ముఖ్యమంత్రి ఇప్పుడు దాకా ఈ రాష్ట్రంలో ప్రజల కోసం పట్టించుకోలేదు, రైతుల కోసం పట్టించుకోలేదు, ఇవన్నీ పట్టించుకోకుండా అప్ కీ బార్ కిసాన్ సర్కార్ అని అంటే ఇక్కడ రైతులు రుణమాఫీ చేసుంటే నమ్మొచ్చు. అదే ఖమ్మంలో రైతులకి బేడీలేసిన సంగతి ఇవాళ అందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకి తెలుసు, ఖమ్మం ప్రజలు అసలే మర్చిపోలేదు. అందుకని డెఫినెట్ గా ఇవన్నీ చూస్తారు. మనం మాట్లాడేది ఏం మాట్లాడతాం, మేము నీళ్ళు ఇచ్చాం, మేము కరెంట్ ఇచ్చామని మాట్లాడతారు, కానీ ఎన్ని సబ్సిడీలు ఏం చేస్తారు, కరెంట్ ఏ రకంగా ఇస్తున్నారు, కరెంట్ ఛార్జీలు ఏ రకంగా పెంచారు, ఉచిత యూరియా ఇస్తా అని చెప్పి అదెందుకు ఇవ్వలేదు, సీడ్ బాల్ చేస్తానని చెప్పి అదెందుకు చేయలేదు, ఇట్లా మనం అన్ని చూసుకుంటే ఎక్కడా కూడా రైతులకి మేలు చేసినట్టు ఏమి కనపడలా. ఏమని అంటే మేము రైతు బీమా ఇస్తామంటారంటే రైతు చనిపోతే నీకు డబ్బులు వస్తాయని మాట్లాడుతున్నారు తప్ప ఆ రైతు బతికుండటానికి నువ్వు ఏం చేస్తున్నావు, ఆ రైతుకి నువ్వు ఉచితంగా నువ్వు ఇస్తానన్న యూరియాలు ఎందుకు ఇవ్వట్లేదు, ఆ రైతుకి ఇంకొంచెం నువ్వు ఇవాళ కేంద్రం ఇచ్చిన ఎంఎస్పీకి అదనంగా బోనస్ వేసి ఎందుకు చేయట్లా, మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ ఎందుకు పెట్టట్లా, ఇవన్నీ కూడా నువ్వు చెప్పిన మాటలే కదా, మరి ఇవన్నీ ఎందుకు చేయట్లేదు అని డెఫినెట్ గా ఇవాళ రైతులందరూ కూడా ప్రశ్నిస్తున్నారు. ఇంకో పక్కన మన రాష్ట్రంలోనే ఇవాళ మనం చూస్తున్నాం మాస్టర్ ప్లాన్ ను వ్యతిరేకిస్తూ రైతులు ఇవాళ ఆందోళన చేస్తుంటే ఇవాళ వాళ్ళ పట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా వైఖరి, వాళ్ళ వైఖరి ఎట్లా ఉంది ఏంటి అనేది మనం చూస్తాం. సో డెఫినెట్ గా ఈ ఇష్యూస్ అన్ని కూడా ఇవాళ ఈ రాష్ట్రంలో నువ్వు ముందు సమాధానం చెప్పితే అప్పుడు నువ్వు కేంద్రంలో ఏమైనా చేస్తావు ఏంటి అనేది కొంత ఆలోచించే పరిస్థితి ఉంటుంది. అంటే ఇవాళ బీఆర్ఎస్ ఇవాళ 5 లక్షలతో కాదు కదా, 10 లక్షలతో కూడా పెట్టుకునే స్తోమత వాళ్ళకు ఉంది. రాష్ట్రంలో ప్రజలకు అప్పులు ఉన్నాయి కానీ వాళ్ళు మాత్రం బాగానే ఉన్నారు, సో వాళ్ళకి ఆ స్తోమత ఉంది. 5 లక్షలు కాదు 10 లక్షల మందితో పెట్టుకోమనండి, తప్పేం లేదు, కానీ రైతులకు ఇచ్చిన హామీలు చేయమనండి, మా నాయకులు ముందస్తు అరెస్టులు చేయాల్సిన అవసరం లేదు. ఓకే.